శ్రీరస్తు శుభమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇవాళ ఒక చక్కటి నీతి కథ తెలుసుకుందామండి. ముందుగా మీరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్తవారైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నన్ను ప్రోత్సహిస్తున్నట్టు ఈ వీడియోని మీకు తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్ళి కూరగాయలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజు అడవిలోకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేవాడు. అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండ్ర స్వామి విగ్రహం ఒక చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు, కానీ చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరగాయలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి, మనం ఎలాగూ పూజ చేయలేం కదా, ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాము అని అనుకున్నాడు. కోసిన కూరాకులతో ఈ తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకొని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే అందులో నల్లనాకు ఒకటి ఉన్నది. ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణునితో, అయ్యా, తులసీ దళాలు తెచ్చాను, పూజ నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసీ దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో, నాయనా, నేను చెప్పే వరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ బ్రాహ్మణునికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది, అదే విధిరాత, కానీ అతను తన తలపై తులసీ దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాల్ని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పాడు. అలా చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైంది. ఒక్క తులసీ దళం చేత ఇంత అద్భుతమా? ఒక్క దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడమా? మన సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా? దేవతా గ్రహాల్ని బ్రహ్మరాతను మార్చే అంత శక్తిగలదా? బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజు నాకు తులసీ దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టనక్కరలేదు. ఆ దేవదేవుని కమల చరణాలపై తులసీ దళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడుతున్నది. భగవంతుడే భగవద్గీతలో పలికాడు, ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, చివరికి కొన్ని మంచి నీళ్లు భక్తితో సమర్పించినా నేను ప్రీతితో స్వీకరించేదను అని అన్నాడు. ఈ కలియుగంలో మానవుడు అశాశ్వతమని తెలిసి కూడా మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతూ జీవితమును వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. తెలుసుకున్నాం కదండి తులసీ దళం యొక్క గొప్పతనాన్ని. ఎవరైనా సరే తులసీ దళానికి స్నానం చేసిన వెంటనే ఒక చెంబడి నీళ్లు సమర్పిస్తే చాలు, ఎన్నో వేల కోట్ల పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఎప్పుడైనా సరే అశుభ్రంగా ఉన్నప్పుడు తులసీ దళం చుట్టూ
వెళ్ళకూడదు. కనీసం మన నీడ కూడా ఆ తులసి చెట్టుపైన పడకూడదు. ఈ చక్కటి కథ విన్నారు కదండి తులసీదళం గురించి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఆమె కృపకు పాత్రులు కండి. ఆ దేవదేవత కృపకు పాత్రులై పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మీ శైలజ శ్రీనివాస్.